హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ గోల్డెన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోలో మన స్కిన్ యొక్క సంటాన్ని తొలగించి, స్కిన్ ని వైట్నింగ్ చేసి అండ్ గ్లాసీ లుక్ ఇచ్చే ఒక బ్యూటీ టిప్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ టిప్ వచ్చేసి నాకు ప్రాక్టికల్ గా చాలా వరకు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. సో అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, నేను విలేజ్కి వెళ్ళినప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు వ్లాగ్స్ చాలా వరకు షేర్ చేశాను. అప్పుడు మేము చాలా వరకు ఎండలో తిరిగామన్నమాట. సో ఇంకా అక్కడ సో అప్పుడు ఏమైందంటే స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోయింది, ఇంకా బ్లాక్ గా నోస్ పైన అదంతా బ్లాక్ అయిపోయింది ఫేస్ మొత్తం. సో ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత, రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను వచ్చినప్పటి నుండి ఇప్పుడు మీతో షేర్ చేసే టిప్ అనేది పాటిస్తున్నాను. వీక్లీ ఒక 3 టైమ్స్ యూజ్ చేస్తున్నానండి. నాకైతే చాలా వర్కౌట్ అయింది, స్కిన్ నార్మల్ గా అయిపోయింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు మీకు నేను ఫేస్ కి అప్లై చేసుకుని చూపిస్తాను, తర్వాత డిఫరెన్స్ కూడా మీకు ఇప్పుడే తెలుస్తుందండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. మనం స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ లో ఉంటుంది కదా, అక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. అండ్ పక్కన అన్న బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి కొట్టండి. దాని ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ వరకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ బ్యూటీ టిప్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్ గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, అంటే మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ తో మన ఫేస్ ని వైట్ గా చేసుకోవచ్చు, అలాగే బ్రైట్ గా కూడా ఉంటుంది, మంచి గ్లో కూడా వస్తుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నే మీకు షేర్ చేస్తున్నాను, పక్కా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే దీంట్లో అయితే ఓవరాల్ గా మనం బియ్యం పిండిని మెయిన్ ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫేస్ ని క్లెన్జింగ్ చేసుకుంటున్నాను, అందుకోసం పచ్చిపాలని యూజ్ చేస్తున్నానండి క్లెన్జర్గా. ఈ పచ్చిపాలలో ఉన్న ఏ విటమిన్, డి విటమిన్, B6, B12 విటమిన్స్ అండ్ అలాగే చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇంకా లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. వీటన్నిటి వల్ల స్కిన్కి మంచి పోషణ అనేది అందుతుంది, దానివల్ల స్కిన్ అనేది మంచి తేమగా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇంకా పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో, అంటే నాకు కూడా పింపుల్స్ చాలా వచ్చాయండి మొన్న, అంటే ఒక 20 డేస్ బ్యాక్. ఆ పింపుల్స్ వల్ల స్కిన్ పైన మొత్తం దురదలాగా ఏర్పడి ఇంకా డ్రై అయిపోయింది స్కిన్ మొత్తం. అలాంటప్పుడు ఇలా పచ్చిపాలను అప్లై చేసుకున్నాను. వరుసగా ఒక 3 డేస్ అలా అప్లై చేస్తే నాకు తొందరలోనే రిజల్ట్ అనేది కనిపించిందండి. ఎవరికైతే ఇలా పింపుల్స్ వచ్చి దురద లాంటి ప్రాబ్లం, ఇంకా స్కిన్ డ్రై అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా పింపుల్స్ కూడా కంప్లీట్గా తగ్గిస్తుంది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. ఇది ఒక ఎక్స్పోలియేట్గా పనిచేయడం వల్ల ఇంకా డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది, బ్లాక్ హెడ్స్ను కూడా తగ్గిస్తుంది, మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, సన్ బర్న్స్ని కూడా తగ్గిస్తుంది. ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళలో కూడా సెబమ్ రిలీజింగ్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇలా నేనైతే పచ్చిపాలని ఇలా అప్లై చేసుకొని, ఫస్ట్ స్టెప్లో పచ్చిపాలని అప్లై చేసుకొని కాసేపు అలా ఫేస్ పైన మర్దనలా చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి 1 స్పూన్ మిల్క్ తీసుకొని అందులోకి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకుందాం. కాస్త జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి, అంటే నెమ్మదిగా అండి, ఎందుకంటే బియ్యం పిండి కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా పింపుల్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో కాస్త ఫాస్ట్గా ఎడిటింగ్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది, బట్ స్లోగానే అప్లై చేసుకున్నాను నేనైతే. పింపుల్స్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుందండి, సో స్లోగా అప్లై చేసుకోవాలని చెప్తున్నాను. నెక్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకా హ్యాండ్స్ పైన కూడా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది బ్రైట్గా వైట్గా అవుతుంది. ఈ బియ్యం పిండిలో సెంటాన్ని తొలగించే ఏజెంట్స్ ఉంటాయి, అల్లాంటోయిన్ ఏజెంట్స్ ఉంటాయండి, ఇంకా డెడ్ సెల్స్ని కూడా తొలగిస్తాయి. ఇది ఒక మంచి ఎక్స్పోలేట్గా కూడా పనిచేస్తుందండి, ఇంకా బ్లాక్ హెడ్స్ను కూడా తగ్గిస్తుంది, ఇంకా బ్లాక్ హెడ్స్ని తగ్గిస్తుంది, ఇంకా స్కిన్ని వైట్నింగ్ చేస్తుంది. ఇది ఒక మంచి సన్స్క్రీనర్గా కూడా పనిచేస్తుందండి, దానివల్ల మనకు స్కిన్ అనేది వైట్గా అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్క్రబ్ చేసుకోవాలి, దానివల్ల పైన స్కిన్ పైన ఏర్పడిన ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది ఒక మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది అని చెప్పాను కదా, దానివల్ల మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా నోస్ పైన, ఇంకా ఫోర్హెడ్ పైన, ఇంకా మౌత్ చుట్టూ, కొందరికి మౌత్ చుట్టూ బ్లాక్గా ఉంటుంది, నాకు మౌత్ చుట్టూ బ్లాక్గా ఉంటుందండి. సో అక్కడ ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకు స్కిన్ అనేది వైట్గా అవుతుంది. 5 మినిట్స్లో ఇంకా డ్రై అయిపోతుంది, తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి.
ఇంతలోనే డిఫరెన్స్ అని అనుకోవచ్చు. అవునండి, పక్కాగా కనిపిస్తుంది. రెగ్యులర్గా మన ఫేస్ పైన ఫామ్ అయ్యే డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం రెగ్యులర్గా ఇలాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేసామనుకోండి, మన స్కిన్ అనేది డీప్గా క్లీన్ అయ్యి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అదే నార్మల్ సోప్స్ ఫేస్ వాష్ అయితే అంత రిజల్ట్ అయితే అనిపించదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో అందుకోసమని ఇక్కడ కొంచెం గ్లో అంటే బ్రైట్ అయినట్టు అనిపిస్తుంది స్కిన్ అనేది. సో తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ 1 స్పూన్ హనీ యాడ్ చేసుకున్నాను, తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకొని ఫైనల్గా 1 స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అయితే కొంచెం ఎక్కువ గరుకుగా ఉంటుందండి, సో పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ స్టెప్లో మనం మిల్క్ని యాడ్ చేసుకోకుండా తేనెని యాడ్ చేసుకున్నాము. తేనె, బియ్యం పిండి, ఇంకా షుగర్ పౌడర్ని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్ పైన ఇలా అప్లై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్లో అనేది కొంచెం హార్డ్గా ఉంటుందండి, తేనె కదా ఎక్కువగా మూవ్ అవ్వదు, బట్ స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ తేనె మంచి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, దానివల్ల పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ అనేది కాదండి ఫేస్ పైన. పింపుల్స్ వల్ల మనకు ఏమంటారు ఇది దురదలాగా వస్తుంది కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు అన్నమాట. తేనె కొందరికి పడదండి, తేనె సూట్ అయిన స్కిన్ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ టోన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట, మంచి గ్లాసీగా ఉంటుంది లుక్ అనేది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్ స్టెప్ అండి. అందుకోసం బౌల్లో 1 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని అందులోకి టమాటో జ్యూస్ని వేసుకుంటున్నాను. జ్యూస్ అయితే తీసానండి, బట్ జ్యూస్ అనేది ఫేస్ పైన ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే జారుతుంది అన్నమాట. సో అందుకోసమని టమాటోలో రెడ్ కలర్ గుజ్జు ఉంటుంది కదా, సో అది తీస్తున్నాను. తర్వాత ఇంకా ఫేస్ పైన అప్లై చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకొని తర్వాత వాష్ చేస్తే కంప్లీట్ అవుతుందండి ఈ ప్రాసెస్ అనేది. టమాటో అయితే మంచి మంచి రిజల్ట్ ఉంటుందండి టమాటోని యూజ్ చేయడం వల్ల. ఎవరైతే స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు రెగ్యులర్గా టమాటోను యూజ్ చేయండి. 100% మంచి రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. స్కిన్ బ్రైట్గా అవుతుంది అండ్ వైట్గా కూడా అవుతారండి. వైట్ అంటే కంప్లీట్ వైట్ అవ్వడం, ఏదో తెల్లగా అయిపోవడం అని చెప్తలేనండి, ఇది కూడా చెప్తున్నాను. ఏంటి అంటే బిఫోర్ స్కిన్ కలర్తో పోల్చుకుంటే ఇప్పుడున్న స్కిన్ కలర్ అనేది అంటే టమాటో యూజ్ చేసిన తర్వాత స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో కంపల్సరీ యూజ్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. టమాటాలో చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి, ఏ విటమిన్స్, B1, B2, B5, B6, ఇంకా విటమిన్ సి కూడా ఉంటుంది, మెగ్నీషియం, ఇంకా ఐరన్ అనే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, లైకోపిన్ అనే ఏజెంట్ని కలిగి ఉండడం వల్ల. ఇంకా తెల్లబడాలంటే టమాటో అనేది అందుకోసమని మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. బ్లాక్ హెడ్స్ కూడా తగ్గిపోతాయి, స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపల ఉన్న ఆయిలీ గ్లాండ్స్ నుంచి అంటే ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేయబడుతుంది అన్నమాట. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, అంటే టమాటోని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ పైన రింకిల్స్ అంటే ముడతలు అనేవి ఎక్కువ రావు, దానివల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది. సో ఈ విధంగా టమాటో జ్యూస్ని ఇలా బియ్యం పిండితో కానీ ఇంకా టమాటో ఫేషియల్ కూడా మీకు చూపించాలండి, ఆ విధంగా అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని పైన ఇలా నోస్ పైన కానీ లేదంటే మన మౌత్ చుట్టూ ఎక్కడ బ్లాక్ ఉంటే అక్కడ ఎక్కువగా స్క్రబ్ చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రిజల్ట్ అనేది మీరే చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది, చాలా వరకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి ఇప్పటికిప్పుడే. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. నాకైతే ప్రాక్టికల్గా సూపర్ అనిపించిందండి. సో ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీక్లీ ఒక 3 యూజ్ చేస్తే సరిపోతుంది, లేదంటే 2 సార్లు అయినా యూజ్ చేయొచ్చు, అంటే మీకు వీల్ అవ్వక ఉంటే. ఓకేనా, 1 మంత్ వరకు యూజ్ చేయండి, మీకు రిజల్ట్ అనిపిస్తేనే మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ చేయండి, లేదంటే స్టాప్ చేసేయండి. నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. ఇదండి ఈ రోజు వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.